Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు, వారి వివరాలు ఇవే. ఏపీ హైకోర్టుకు ఏడుగురిని కొత్త న్యాయమూర్తులను నియమించింది దేశ అత్యున్నత న్యాయస్థానం కొలీజియం. సీనియర్ అడ్వకేట్లకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించింది. ఏపీతో మరో మధ్యప్రదేశ్, ఒడిశా హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులను నియమించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు చేసింది. దీనిని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. ఈ సిఫార్సులపై ఆ శాఖ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆమోదం పొందిన వెంటనే కొత్త న్యాయమూర్తులు బాధ్యతలను స్వీకరిస్తారు. ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల హైకోర్టుల కోసం మొత్తం 17 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తూ సిఫార్సులను ఇచ్చింది. మరో న్యాయమూర్తికి చీఫ్ జస్టిస్గా అపాయింట్మెంట్ చేసింది. ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ల పేర్లతో కూడిన జాబితాను కొలీజియం ఆమోదించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సారథ్యాన్ని వహిస్తోన్న ఈ కొలీజియంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉదయ ఉమేష్ లలిత్, జస్టిస్ అజయ్ మాణిక్రావు కన్విల్కర్ సభ్యులుగా ఉన్నారు. రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్నాథ్ భండారిని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టుకు 7 గురిని కొత్త న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సు చేసింది. సీనియర్ అడ్వకేట్లు కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చిమలపాటి, వడ్డిబోయిన సుజాత ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమితులు కావాల్సి ఉంది. మధ్యప్రదేశ్ హైకోర్టు కోసం న్యాయవాదులు మణేందర్ సింగ్ భత్తి, ద్వారకాధీష్ బన్సాల్, మిలింద్ రమేష్ ఫాట్కేను న్యాయమూర్తులుగా రికమెండ్ చేసింది. వారితో పాటు 3 జ్యుడిషియల్ అధికారులు అమర్నాథ్ కేశర్వాణి, ప్రకాష్ చంద్ర గుప్తా, దినేష్ కుమార్ పలివాల్ను కూడా మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి సిఫార్సు చేసింది. 4 గురిని ఒడిశా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించింది. సీనియర్ అడ్వకేట్లు వి నర్సింగ్, సంజయ్ కుమార్ మిశ్రా, విరాజ ప్రసన్న సత్పతి, రమణ్ మురహరి పేర్లను సిఫార్సు చేసింది. వారి పేర్లతో కూడిన జాబితాను న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంది.